ఖాళీ స్థలం చెప్పేసి హామీ ఇచ్చినటువంటి వాళ్ళు పదేళ్ల కాలంలో ఇప్పటికీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు, ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారు. బీడీ ఇండస్ట్రీలో పుర్రెగుర్తు అనేటువంటి ఒకరిని తీసుకొచ్చేసేసి తర్వాత దానిపై 20% ట్యాక్స్ విధించి జిఎస్టీ విధించి బీడీ ఇండస్ట్రీ నాశనం చేసిన వైఖరిని అవలంబిస్తున్నారు. దీనివల్ల లక్షలాది మంది బీడీ కార్మికులు ఉపాధి కోల్పోతూ ఉన్న పరిస్థితి వాళ్ళు ఉన్నది. కాబట్టి ఈ మానవత దృక్పథంతో వీళ్ళ ఉపాధి కాపాడే చర్యలు ఇప్పుడు అధికారంలోకి కొత్త ప్రభుత్వం చేపట్టాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది. అంతేకాదు మిగతా రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు అన్ని పరిశ్రమల్లో అమలు చేయాలని, కార్మిక సంఘాలను నాశనం చేసినట్టుగా కార్మిక నష్టం కలిగించినట్టుగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. దీనికోసము మేము ఈ నెల 20 నుంచి 25 మధ్య ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కార్యక్రమం పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనిని విజయవంతం చేయడకు అందరూ సహకరించాలని మేము కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, ఐఎఫ్టీయు జిల్లా కమిటీ సమావేశం నిజామాబాద్ నగరంలో ఎన్ఆర్ భవన్లో జూన్ 10 తేదీన నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి ఒక్కసారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ మే 29న హైదరాబాద్లో జరిగిన సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా మేము అధికారంలోకి రాగానే ఈ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కార్మికులకు ద్రోహం చేసింది, అన్యాయం చేసిందని చెప్పి వాళ్ళు మాట్లాడారు. అదేవిధంగా మనం ఆ రోజు బీడీ కార్మికుల సమస్యలు కానీ లేకపోతే గ్రామ పంచాయతీ కానీ మున్సిపాల్ కానీ ఇతర రంగాల కార్మికుల యొక్క సమస్యల మీద సమ్మెలు చేస్తే ఆందోళన చేస్తే సాంఘీభావం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది. మరి గతంలో పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున ఒక నెలకు పైగా యువత సమ్మె చేస్తే ఆ సమ్మె శిబిరాలకు వచ్చి మేము అధికార రంగాన్ని మేము పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజెంట్గా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చాలామంది చెప్తున్నారు. కాబట్టి ఈ విషయం ఇప్పటికే సీతక్క దృష్టికి కానీ లేకుంటే రేవంత్ రెడ్డి దృష్టికి కానీ ఇక్కడ పోవడం జరిగింది. మరి ఇప్పటికైనా పంచాయతీ కార్మికుల పర్మనెంట్ విషయం పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఇప్పుడు చెప్పారు. మరి ఇలా చాలామంది బీడీ కార్మికులకు జీవనోపృతి రాలేదు, కాబట్టి ఎలాంటి ఆంక్షలు లేకుండా బీడీ కార్మికులందరికీ కూడా జీవనోపృతి ఇవ్వాలని చెప్పి, అట్లాగే బీఓసీ కార్మికులకు కార్పొరేట్ మన ఇది బోర్డుని సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో చాలామంది ఇప్పుడు అన్యాయం జరుగుతుంది, కాబట్టి వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలి. ముఖ్యంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు బీజేపీ తీసుకొచ్చి మొత్తం కార్మికుల ఉపాధికి దెబ్బ కొడుతున్నటువంటి స్థితి కాంగ్రెస్ పార్టీకి తెలుసు, ఆ రోజున రేవంత్ రెడ్డికి తెలుసు. కాబట్టి ఈ అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో ఈ 4 లేబర్ కోడ్లను అమలు చేయము అని చెప్పి ఒక తీర్మానం చేయాలని చెప్పి ఐఎఫ్టీగా రాష్ట్ర కమిటీగా జిల్లా కమిటీగా మనం ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ యొక్క కార్మిక రంగ సమస్యల్ని వివిధ రకాల జీవుల్ని కూడా గజిట్లో ఎక్కించాలని చెప్పి కూడా ఐఎఫ్టీ కోరుతా ఉంది. మొత్తం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ జూన్ 20 నుంచి 25 వరకు జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. ఆ మేరకు జూన్ 24 తారీఖు నాడు నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పి ఈ